చిగురు మామిడి మండలం నవాబుపేట గ్రామంలో కౌడ కులస్తుల ఇలవేల్పు, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టతో పాటు పెద్ద ఎత్తున బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో శివసత్తుల పూనకాల మధ్య గ్రామ శివార్లోని ఎల్లమ్మ ఆలయానికి చేరుకుని బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ దాదాపు 25 లక్షల రూపాయలతో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని రాజయ్య, ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్, మాజీ సర్పంచ్ చెప్పాలి వేణుగౌడ్, బుర్ర అశోక్, బత్తిని సురేందర్, దూలం కొమరయ్య, దుర్గం వెంకటేష్, శేఖర్, బత్తిని లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. బోనాలు మంచి విజయవంతంగా సహకరించినటువంటి ప్రజలకు మరియు భక్తులకు అందరికీ ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆలయాన్ని నిర్మించడానికి మాకు సహకరించినటువంటి అందరికీ దాతలకు, గ్రామస్తులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ యొక్క అల్లమ్మ ఆలయాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినటువంటి భక్తులందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు నవాపేట గ్రామంలో అమ్మవారి జాతర ఉత్సవాలకు వచ్చేసిన భక్తులకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ అభినందనలు. మా ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రజలకు, మా తోటి కార్మికులకు అందరికీ కూడా కృతజ్ఞ వందనాలు తెలియజేసుకుంటూ మీ ఇంతటి కార్యక్రమాన్ని ఇంత అనుకూలతతో చేసినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ బుర్ర సంపత్, మండల చిగురుమాడి నవాపేట గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం కొత్తగా నిర్మాణం జరపడం జరిగింది. నిన్న సాయంత్రం బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు జాతరను గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవుడి యొక్క మొక్కులు చెల్లించడానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలు, అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు పేరుపైనా తెలుసుకుంటున్నాను. విజయవంతంగా సక్సెస్ అయ్యేందుకు మేము చాలా గర్వపడుతున్నాం.